ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టైం నుంచి పనిచేస్తున్న యాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో యాప్ నేమ్ వచ్చేసి వైన్ యాప్ అండి. సో ఈ వైన్ యాప్ అనేది వచ్చి నియర్లీ 1 మంత్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మీరు నాకు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ రిఫర్ కోడ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సైన్అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, సో మినిమం ప్రొడక్ట్ వచ్చేసి మనకి 500 రూపీస్ ఉంటుంది. సో డైలీ ఇన్కమ్ అనేది మనకి 25 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి 40 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో టోటల్ ఇన్కమ్ అనేది మనకి 1000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ 3000 రూపీస్ ప్రోడక్ట్ ఇంకోటి చూసుకోవచ్చు, దీంట్లో డైలీ ఇన్కమ్ వచ్చేసి 156 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వ్యాలిడిటీ పీరియడ్ అనేది 39 డేస్ ఉంటుంది. అండ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 6084 రూపీస్ అనేది ఉంటుంది. సో ఇంకా చాలా రకాల ప్లాన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అమౌంట్ అనేది చూస్ చేసుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 500 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను ఫస్ట్ పేమెంట్ మోడ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఒక యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది. సో ఈ యూపీఐ ఐడిని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ ఫోన్పే లేదా పేటిఎంలో ట్రై చేయండి. సో ఆ యూపీఐ ఐడికి ఫుల్ పేమెంట్ మీరు చేసేయండి. చేసేసి మళ్ళీ మీరు ఆ యూపీఐ ఐడిని మీ హిస్టరీని చెక్ చేయండి, మీ ఫోన్పే లేదా గూగుల్ పేలో హిస్టరీని సెలెక్ట్ చేసుకొని ఆ హిస్టరీ ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది యూటీఆర్ ఐడి అని చెప్పేసి. ఈ యూటీఆర్ ఐడిని మీరు కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసిన యూటీఆర్ ఐడిని మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ ఎంటర్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇక్కడ కాపీ చేస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ సబ్మిట్ యూటీఆర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా సక్సెస్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి. ఈ విధంగా మీరు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తుంది హెల్ప్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూడవచ్చు హౌ టు రీఛార్జ్, హౌ టు ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ హౌ టు జాయిన్ అస్ అని 3 ఆప్షన్స్ అనేవి మనకు కనబడడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా హౌ టు రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎలా రీఛార్జ్ చేయాలో తెలుసుకోవచ్చు ఈ యాప్లో. అండ్ ఫ్రెండ్స్ని ఎలా ఇన్వైట్ చేయాలో కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న హౌ టు ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో ఫ్రెండ్స్ని ఎలా ఇన్వైట్ చేయాలో తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న అబౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు కస్టమర్ సర్వీస్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ కనిపిస్తున్న కస్టమర్ సర్వీస్ అనే ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు సింపుల్గా ఈ వాట్సాప్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది వాట్సాప్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీ కంపెనీ కస్టమర్ కేర్తో మీరు మెసేజ్ చేసి మీ క్వారీస్, మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు లక్కీ ప్రైజ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ లక్కీ ప్రైజ్ యొక్క డీటెయిల్స్ అనేవి. ఇక్కడ రూల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేయడం ద్వారా మనకు ఒక లక్కీ డ్రా అనేది, ఛాన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ లక్కీ డ్రాలో మనకి మనీ నుంచి కూపన్స్ వరకు ఏమైనా రావచ్చు. సో మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ యాప్కి మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఫామ్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సో మీరు ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఫామ్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసి ఈ యాప్కి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ విత్డ్రాల్ పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు విత్డ్రాల్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మై కూపన్స్ అనే ఆప్షన్. మీరు ఏదైతే లక్కీ డ్రాలో కూపన్స్ అనేవి గెలుచుకుంటారో ఆ కూపన్స్ అనేవి మనకి ఇక్కడ మై కూపన్స్ అనే ఆప్షన్లో స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మై ఆర్డర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మై టీమ్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేసి మీ టీంలో ఎంతమంది ఉన్నారో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ కంపెనీ నుండి వచ్చే ఏదైనా కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం ఈ యాప్లో మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీని గెయిన్ చేయలేని అనుకుంటే ఇక కనిపిస్తున్న రిఫర్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న మన రిఫరల్ కోడ్ని కాపీ చేసుకొని మన ఫ్రెండ్స్కి మనం ఇన్వైట్ చేస్తే వాళ్ళు మన లింక్ ద్వారా జాయిన్ అవ్వడం ద్వారా మనకి మనీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ జనరేట్ అయిన మనీని మీరు మీ బ్యాంక్కి విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఈ యాప్లో మనం రిఫర్ చేసి మనీని కూడా గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ యాప్లో నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది మీకు ఇప్పుడు చూపెట్టడం జరుగుతుంది. ఇక కనిపిస్తున్న ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను వన్ టైం విత్డ్రాల్ పెట్టడం అనేది జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ యాప్ని. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఆ లింక్ అనేది ఈ యాప్ యొక్క లింక్ అనేది నేను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.